ఇంత అర్థం ఉందని ఊరికేనే కాదు మన వాళ్ళు పెట్టింది అట్లా పంచభక్ష పరమానాలు ఏ చేతాన్ని తింటాం మనం మరి కుడి చేయి పైన ఎవరు తినాలి ఎట తినాలి ఎన్ని రోజులు ఎత్తాడు ఎన్ని రోజులు ఎత్తాడు గూగుల్లో మాత్రం సినిమా సీరియల్ మాత్రం బాగా గుర్తుంది మనకి ఈ మాత్రమే గుర్తుంది హౌ వాట్ అండ్ వై ఎందుకు ఎలా ఏమిటి అనే ప్రశ్న గోడి వేసుకుంటే ప్రతి దానికి మన లోపలికి సమాధానం ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు దాని మీద జపాన్ వ్యక్తి పరిశోధన చేశాడు గట్టి చేసిన తర్వాత దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ కణాల యొక్క ఆకారాలు చూశాడు మైక్రోస్కోప్ లో ఆశ్చర్యం ఏమిటంటే ఏ నీళ్ళకి పాజిటివ్ వర్డ్స్ మంచి మాటలు చెప్పాడో ఆ నీళ్ళ ఆకారం బిల్డింగ్లు పడిపోలేదు మనం చూడలేదు పొలాలు పాడైపోయి చెట్లు పడిపోయినాయి స్తంభాలు పడిపోయినాయి ఇట్లా ఇచ్చాడు నెగిటివ్ వర్డ్స్ ఆ తర్వాత అట్లా వచ్చినాయి ఆకారాలు ఇంత ఏ నీళ్ళకి చెడు మాటలు చెప్పాడో ఆ నీళ్ళ యొక్క కణాల యొక్క ఆకారాలు లేకుండా ఏమి ఆకారాలు లేకుండా అయిపోయినాయి శక్తి వస్తే మరి అభిషేకం చెప్పి ఎన్ని మంత్రాలు చెప్తారు ఎంత ఇట్లా అనేకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి ఆవుమూత్రం మీద ఎన్ని ప్రయోగాలు జరిగినాయో ఈరోజు ఆవుమూత్రాన్ని పసుపుని వేపాకుని తులసాకుని ఆవు పేడని పేటెంట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రేపు మీ ముట్లకు అధికారం లేదు తులసి బిడ్డ పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి మీ ఇష్టం అది కానీ లైసెన్స్ తీసుకున్నట్టుగా అంటే దాని యొక్క విలువ వాళ్ళకి తెలిసి మనము తెలుసుకోలేకపోతున్నాం రెండో భాగము దేవాలయం వెళ్ళి ఏం చేయాలి దేవాలయం అంటే ఏమిటి అసలు ఈరోజు దేవాలయం అంటే 99% ఏటీఎం సెంటర్లు అయిపోయినాయి ఉన్నాయా మీ ఊర్లో ఏటీఎం సెంటర్లు లేవా ఉన్నాయి కదా ఏం చేస్తారు ఏటీఎం సెంటర్ పోతే మీరు ఏం ఊరికే ఇస్తారా కార్డు పెడతారు తర్వాత ఏం చేయాలి ఎన్ని డబ్బులు నొక్కాలి బటన్లు ఆ తర్వాత వస్తాయి అవునా కదా తర్వాత ఏం చేయాలి పిన్ కోడ్లు కొట్టాలి పాస్వర్డ్ ఊరికే వస్తే పోగలు చేసేటప్పుడు అదే మనం చేసుకున్నాం దేవాలయాన్ని దేవాలయం అంటే కోరికలని తీర్చే ఒక కేంద్రంగా మార్చుకున్నాం చాలా మంది అందరు కాదండి డబ్బులు ఉన్నవాడు ఎవరిని అడుక్కుంటున్నాడు లేనివాడు బయట వచ్చి అడుక్కుంటున్నాడు అడుక్కునే కేంద్రం ఆ దేవాలయం అంటే ఈరోజు టీడీడీ వాడు అన్ని ధరల్ని పెంచేశారు సోమరాశివకు 2000 రూపాయలు అంట 10000 రూపాయలు అంట ఇంకోటి అంట అంటే కేంద్రం దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రం గుర్తుపెట్టుకోండి మానవుడికి కావాల్సిన 3 శక్తులు శారీరక శక్తి మానసిక శక్తి ఆధ్యాత్మిక శక్తి 3 శక్తుల్ని మనకు ప్రసాదిస్తుంది దేవాలయం ఏమి కోరుకునే పదే లేదు అక్కడ భగవంతు తెలియదా ఏమి ఇవ్వాలో సమయసే పైలే భాగ్యత జల కమీన ఇవ్వత అన్న శాస్త్రం సమయానికంటే ముందర భాగ్యానికంటే ఇక ఎప్పుడు దొరకదంట మరి అది చాలా ఉదాహరణలు ఉన్నాయి మరి సమయం అనేది చెప్పాలి అట్లా మనము దేవాలయం వెళ్ళి కోరుకునే ఆయన పెద్ద భగవంతుడు మీరు అనుకుంటున్న పెద్ద వ్యాపారం గుర్తుపెట్టుకోండి ఏం లాభం వస్తా అని చూస్తుంటాడు ఆయన మీరు పోతారు పెట్టారు నా కొడుకు వివాహం అయితే నీకు వెళ్ళి వివాహం చేస్తానంటారు కళ్యాణం చేస్తాను మొక్కుకుంటారు అంతే కదా ఆయన మంచిదే చేస్తాడు వివాహం అయిపోతుంది తర్వాత ఇంకో 2 మొదలవుతుంది 4 సంవత్సరాలు ఎవరు సంతానం కాలేదు మళ్ళీ వస్తాం అయ్యా వివాహం అయింది 4 సంవత్సరాలే సంతానం కాలేదు సంతానం ఇస్తాడు తర్వాత వాడు ఎంత మొండిగా తయారంటే ఎవరిని మాట్లాడినాడు మరి అంత మొండిగా తయారాడు బుద్ధి ప్రసాద దేవా ఇది ఎంతవరకు ఇది పొద్దునే ఉంటుంది ఒక్కడి కోరిక తోకొస్తుంది హనుమంతుడి తోకలాగా కోరికని తీర్చే యొక్క కేంద్రంగా గుర్తుపెట్టుకునే దేవాలయం అంటే ఒక వ్యక్తికి బాగా కష్టాలు వచ్చినాయి మనం పెద్ద చేస్తున్నారంటే సంకటం కానీ వెంకటమ్మ సంకటం వస్తేనే వెంకటమ్మ గుర్తుకొస్తున్నాడు చెరువు ఉంటున్నాడు యూత్ పిల్లల పోతుంది అనుకోండి వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళ యొక్క బంధువులు అనుకుంటారు ఏం కష్టం గుడిగిపోతున్నా ఉంటారు అంటే కష్టం వస్తేనే గుడికి పోవాలి తప్పు కల్పన వ్యక్తిగత గోత్రనామా చెప్పి చేస్తారు
దర్శనం చేయడం కానీ డబ్బులు పెట్టాలా భారతదేశంలో సినిమా థియేటర్ ఏమనేది మీ ఇంట్లో కథ చెప్పించుకుంటారు తద్వారా అవుతాం ఆ తర్వాత ప్రసాదాన్ని తయారు చేస్తారు భగవంతుడికి నివేదన చేస్తారు బయట కూర్చొని అమ్ముతారు మీరు ఒక ప్రసాదాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పరు అందుకంటే పంచుతారు ప్రసాదాన్ని ఏం చేయాలి పంచాలి అదే స్వీకరణ ఏం చేయాలి షాపుల్లో అమ్ముతారు విక్రయం చేస్తున్నారు ఏదో ప్రసాదాన్ని మరి దేవాలయం పేరుతోటి ఒక స్వీట్ షాప్ పెట్టుకుని అయిపోతుంది కదా తిరుమల స్వీట్ షాప్ పెట్టుకుని అయిపోతుంది కదా అమ్మొచ్చు కదా గుర్తుపెట్టుకోండి దేవాలయంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదించిన దాన్ని పంచాలి మీరు కొన్నారంటే మీకు పాపం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే భగవంతుడికి నివేదించినట్టు పంచేయండి డబ్బులు డబ్బులు వస్తాయండి డబ్బులు రకరకాల వస్తాయి అది అక్కర్లేదు ప్రసాదం అన్న ప్రసాదం పెడుతున్నారు అన్ని చోట్ల డబ్బులు తీసుకుంటున్నారా అంటే ఇదిగో పెట్టండి బోర్డు ప్రసాదము వితరణ చేయబడను దాతలు రాగలరు ముందుకు రాగలరు వద్దన్న వస్తాయి ఎందుకు రావు ప్రసాదాన్ని మనము వితరణ చేయాలి విక్రయం చేయకూడదు ఇది హోటల్ కానీ స్వీట్ షాప్ కానీ కాదు ఇది చేసి కుట్ర పెట్టాలి ఈ సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా మనకి ముగ్గురు మాటల నుంచి వస్తున్నాయి అని కనిపెట్టాడు ఎవరు ఈ ముగ్గురు మాటలు భారత్ మాత గోమాత గాయత్రి మాత భారత్ మాత ఎవరంటే తల్లి తల్లి బడి పిల్లల బడి తల్లి యొక్క శక్తి ఎంతంటే మదాలత కథ చదవండి లేదా సుభద్ర కథ చదవండి అభిమాన్యుడు పత్రియో రచన ఎక్కడ తెలుసుకున్నాడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు బయట స్కూల్ పోయారు కాలేజీకి పోయారు కాదు తల్లి ఈ రోజు నుంచి నువ్వు టీవీ చూడద్దు ఫోన్ మాట్లాడద్దు ల్యాండ్ లైన్ మాట్లాడుకో కావాలండి మొబైల్ మాత్రం మాట్లాడదని చెప్పారు కొంతమంది చెప్పారు తర్వాత స్వామీజీ మా బిడ్డ పుట్టాడు మీరు అప్పుడు చెప్పిందని తినలేదు నాకు బిడ్డకి మాటలు రావటం లేదండి మూడు సంవత్సరాలు కూడా దాని ప్రభావం అది ఎంత రేడియేషన్స్ చూసుకోండి డోంట్ యూజ్ యువర్ మొబైల్ వెన్ ద బ్యాటరీ లో అని సూచనలు వస్తుంటాయి ఎందుకు 300% రేడియేషన్ ఎక్కువ ఉంటారు ఇంత నష్టం కలిగించే దాన్ని మనం దాన్నే వాడుకుంటే ఏమైనా ఇబ్బంది అది వాళ్ళు కనిపెట్టాడు ఈ మాతృమూర్తి ఏదో ఈమనే కేంద్ర బిందువు మాతృదేవో భవ తల్లి మొట్టమొదటి గురువు తండ్రి అని చెప్పింది ఎవరు ఆ బిడ్డకి భారతదేశంలో చెప్పంతో తెలుసా 56 రకాల వంటకాలు చేసి భగవంతుడు నివేదన చేసేదంట దానికి ఒక విశేషమైనటువంటి అర్థం ఉన్నది చెప్పనంటే 56 రకాలు ఎందుకు చేయాలి